Thank you so much for being subscriber to my YouTube channel. February batch for Kevin's American accent training system will be the last day. So if you are interested to speak English with American accent, then this course is right for you and you will join up. So what is Kevin's American accent training system? Okay, English medium background nunchi vachi nenu very early age నుంచి పబ్లిక్ స్పీకింగ్ చేయడం స్టార్ట్ చేశాను, ఇంగ్లీష్ నేర్పించడం కూడా స్టార్ట్ చేశాను. ఐ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ ద ఏజ్ ఆఫ్ 17. సో నాకు ఇంగ్లీష్ బాగానే వచ్చు, నేను బాగానే మాట్లాడతా, పబ్లిక్ స్పీకింగ్ కూడా చేయగలుగుతాను అని చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్గా ఉండేవాడిని. వెన్ ఐ వాజ్ 18 ఐ స్టార్టెడ్ వర్కింగ్, దట్ వాజ్ మై ఫస్ట్ జాబ్. నేను ఒక యుఎస్ కాల్ సెంటర్లో పనిచేసేవాడిని. ఇట్ వాజ్ అన్ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్. సో డిఫరెంట్ టైమ్ జోన్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి కస్టమర్స్ ఉండేవాళ్ళు. సో ఇన్కమింగ్ కాల్స్ వచ్చేవి, దాన్ని యాజ్ అ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ మేము హ్యాండిల్ చేయాల్సింది ఉంటుంది బేస్డ్ ఆన్ ద ప్రాసెస్. అలాంటి ఒక సిచ్యువేషన్లో నాకు ట్రైనింగ్ అనేది ఇచ్చి ఉంటారనమాట. అంటే జనరల్లీ ఇలాంటి సిచ్యువేషన్సే ఉంటాయి. ఈ సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు మీరు ఎలా మాట్లాడాలని ఒక స్క్రిప్ట్ ఉంటుంది, ప్రాసెస్ ట్రైనింగ్ అని ఒకటి ఇచ్చి ఉంటారు. సో జనరల్లీ ఆ సిచ్యువేషన్స్కి సీమితమై ఉంటాయి ఏవైతే కాల్స్ వస్తున్నాయో. కానీ సడన్లీ ఒకసారి ఏమైంది అంటే ఒక అవుట్ ఆఫ్ హ్యాండ్ సిచ్యువేషన్ వచ్చేసింది. లైక్ కస్టమర్ సడన్గా షీ స్టార్టెడ్ క్రైయింగ్ బికాజ్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. అండ్ నేను సడన్గా కలెక్షన్ కాల్ చేసేటప్పటికి షీ ఫెల్ట్ బ్యాడ్ దట్ తన దగ్గర డబ్బులు లేదు పే చేయడానికి. అండ్ ఒకటేసారి ఫాదర్ లేరు, డబ్బు లేదు, జాబ్ లేదు. అండ్ షీ వాజ్ యంగ్, మేబీ షీ వాజ్ 22, 23. సో షీ సడన్లీ స్టార్టెడ్ క్రైయింగ్, షీ బస్ట్ ఇన్ టు టీయర్స్. నాకు సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. అండ్ దట్స్ నాట్ ఇన్ ద ప్రాసెస్. ఎప్పుడు ప్రాసెస్ మ్యాన్యువల్లో ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదు. అండ్ దిస్ వాజ్ ఎమోషనలీ డిస్టర్బింగ్ ఫర్ మీ ఆల్సో, బికాస్ మీ టాకింగ్ టు సమ్వన్ హూ జస్ట్ లాస్ట్ హిస్ ఫాదర్ అండ్ అది ఎట్లా డీల్ చేయాలో నాకు అర్థం, బికాజ్ ఐ వాజ్ 18 దెన్. అండ్ నాకు ఆ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ నేను గమనించాను. నేను ఐ వాజ్ యాక్చువల్లీ ఫ్రోజన్, ఐ వాజ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. నిజంగా నేను ఫ్రీజ్ అయిపోయాను. ఆ కాల్ అయ్యాక నేను ఆలోచించాను, అంటే ఏంటి, నాకు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల నేను మాట్లాడలేకుండా పోయానా, లేకపోతే ఎమోషనల్లీ నేను డిస్టర్బ్డ్ అయి ఉన్నాను కాబట్టి మాట్లాడలేకుండా పోయానా? వాట్ ఈస్ ఇట్ దట్ స్టాప్ మీ? వై డిడ్ ఐ ఫీల్ ఫర్ వర్డ్స్? వై డిడ్ ఐ ఫీల్ లైక్ ఐ డి నాట్ నో ద రైట్ వర్డ్స్ టు టాక్ టు అట్ దట్ మూమెంట్? నాకు అర్థం కాలేదు. సో ఐ వాజ్ థింకింగ్ అ లాట్ అబౌట్ దిస్. ఆ రిఫ్లెక్షన్లో నాకు ఒక విషయం అర్థమైంది, నాకు ఎంత ఇంగ్లీష్ రాదు అన్న విషయం కూడా నాకు అర్థమైంది ఆ టైం. ఒక నిజంగానే ఒక నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్తో మాట్లాడినంత వరకు నాకు ఆ రియలైజేషన్ రాలేదు. నేను అనుకున్న ఐ స్పీక్ గుడ్, ఐ టీచ్ గుడ్, పబ్లిక్ స్పీకింగ్ చేస్తున్నాము, టెన్సెస్ బాగా నేర్పగలుగుతాం, గ్రామర్ చెప్తున్నాము. ఐ థాట్ ఐ వాజ్ యంగ్ అండ్ అకంప్లిష్డ్, బట్ వెన్ అంటిల్ ఐ రియలీ ఎక్స్పీరియన్స్డ్. సో ఎన్ని విషయాలు మనకి నిజంగా రాలేదు, డైలీ కమ్యూనికేషన్లో మనకి ఎంత ల్యాప్స్ ఉంది, ఎందుకు అంత గ్యాప్ ఉన్నది అక్కడ నేను అర్థం చేసుకున్నాను. అట్ ద సేమ్ టైం నేను అమెరికన్ యాక్సెంట్ పైన బాగా రీసెర్చ్ చేశాను. ఓకే, అమెరికన్ యాక్సెంట్ ఎందుకు ఇంపార్టెంట్? అండ్ హౌ డస్ ఇట్ హెల్ప్? అంటే మనం మామూలుగా మాట్లాడితే తప్ప, మన యాక్సెంట్ ఏమైనా తప్ప, అదేమైనా తక్కువనా? సో ఈ అన్ని విషయాలపైన నేను రీసెర్చ్ చేశాను. దీన్ని లింగ్విస్టిక్స్ అంటారు. సో లింగ్విస్టిక్స్లో ఏం నేర్చుకున్నాను అంటే, నేను ఫ్రమ్ బేస్డ్ ఆన్ మై లెర్నింగ్స్ అండ్ ఫైండింగ్స్ దాట్ ప్రపంచంలో ప్రతి మనిషి అతను పలికే అచ్చులు హల్లులు అనేది అతను ఉన్న ప్రాంతం ప్రభావం అతని పైన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తమిళియన్ తెలుగు ప్రాంతంలో వచ్చి తెలుగు మాట్లాడేటప్పుడు డిఫరెంట్గానే మాట్లాడతాడు తెలుగు, అలానే తెలుగు మరాఠీ మాట్లాడేటప్పుడు డిఫరెంట్గానే మాట్లాడతారు. సో ద జాగ్రఫికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒక మనిషి భాష పైన ఉంటుంది. అలానే నా ఇంగ్లీష్ పైన కూడా ఇండియన్, నా లాంగ్వేజ్ వెదర్ ఐఎమ్ స్పీకింగ్ తమిళ్, తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, మన ఏ ప్రాంతంలోనో ఆ ప్రాంతం ప్రభావం మన భాష పైన ఉంటుంది. సో దీన్ని మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాము. సో మనం ఇంగ్లీష్ ఎంత మంచిగా మాట్లాడినా that is fluency. The way you sound when you speak English is accent. And accent is important. Some accents are hard to follow antaru. Ante accents manamu enta koncham, I mean, come again, pardon, inko sar cheppandi ani anipisthundi. Ante vallu accent kon sari they speak lot of words, sometimes they make sharp sounds, sometimes they speak with lots of bass in their voice. సో సమ్ యాక్సెంట్స్ ఆర్ రియలీ హార్డ్ టు ఫాలో. సో యాక్సెంట్ ట్రైనింగ్ అని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనము అమెరికన్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళ యాక్సెంట్కి తగినట్టు మాట్లాడుతున్నప్పుడు కమ్యూనికేషన్ అనేది ఈజీ అయిపోతుంది. సో మీకు ఐ హ్యాడ్ దిస్ ప్రాబ్లమ్. ఆ కస్టమర్తో నేను మాట్లాడేటప్పుడు నేను సడన్లీ ఫ్రీజ్ అయిపోయాను, రైట్? ఐ డెంట్ హ్యావ్ ద రైట్ వర్డ్స్ టు స్పీక్, బట్ దెన్ ఐ వర్క్. ఓకే, ఇట్స్ నాట్ జస్ట్ ఫ్లూయెన్సీ, డైలీ కమ్యూనికేషన్,
ఎలా చేస్తారు, దానిపైన నేను మంచి గ్రిప్ సంపాదించుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, అరే రారా టైం అవుతుంది వెళ్ళిపోదాము, దీనికన్నా మించి ఏమైనా ఉంటుందా, ఏముండదు అన్నాడు వెళ్ళిపోదాం, సరే అలా దానికన్నా ముందే టికెట్ వచ్చేస్తే పోదాం, లేదంటే ఇంటికి వచ్చేసి వేరేమైనా చూద్దాం. డాడీ బిజినెస్ చేసుకోమన్నాడు, బిజినెస్ ఫెయిల్ అయితే ఏంటి, నా దగ్గర ఆల్రెడీ జాబ్ ఉంది కదా, చూసుకోవచ్చులే, బిజినెస్కి ఏం రిస్క్ ఉన్నా చూసుకుంటాం, దిగేద్దాం, దిగిన తర్వాత చూసుకుందాం. జనరల్లీ డైలీ కమ్యూనికేషన్ ఇలా ఉంటుంది. అంటే అమెరికన్స్ కూడా ఇలానే మాట్లాడుకుంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, షాప్ కీపర్తో డైలీ కమ్యూనికేషన్ ఇలా ఉంది. ఇప్పుడు ఏం బాబా ఎలా ఉన్నారు, బాగున్నారా అని మనం అంటున్నాం, అంటే ఒక అమెరికన్ ఇలా అంటున్నాడు. సో ఈ డైలీ కమ్యూనికేషన్ పైన నేను నేర్చుకున్నాను, అలానే అమెరికన్ యాక్సెంట్ పైన కూడా నేను వర్క్ చేశాను. అమెరికన్ యాక్సెంట్ నేర్చుకోవడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏమైందంటే, ఐ అండర్స్టూడ్ హౌ టు ఎంపథైజ్ విత్ అ కస్టమర్. ఆల్ ఐ వాంటెడ్ టు సే దట్ డే వాస్, హే ఐఎమ్ సారీ ఫర్ యువర్ డీప్ లాస్, ఐ అండర్స్టాండ్ లైఫ్ కుడ్ గెట్ హార్డ్ సమ్ టైమ్స్, బట్ దిస్ టూ షెల్ పాస్, నవ్ ఇస్ ద టైమ్ యూ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫైండ్ యువర్ ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ మేక్ అ మూవ్ ఆన్. దిస్ ఇస్ ద టైమ్ యూ రియలీ గెట్ దట్ మూవ్ ఆన్, సో మూవ్ అహెడ్ ఇన్ లైఫ్, గెట్ స్ట్రాంగర్, I'm sure this too shall pass, good times are waiting for us ahead. So naaku nijanga idi cheppali anu unde, amet oka na moment lo naaku cheppadam raale, I was frozen. But as I worked on my linguistic, as I worked on my accent, naaku language kuda improve ayindi and accent kuda improve ayindi. So that is the reason I created Kevin's accent training system. Enduku accent training system important ante, kontha English manchiga maatladtaru, okay, they're good with fluency, but maybe their clients are hard to work with, they find their accent very hard. So alanti vallaki ee training chala important untadi. Or maybe meeru you're trying to go to US or UK for masters or IELTS or GRE, SAT ila exams rashi velthunaru, then yes, accent is important. Or maybe you're someone who's a Telugu speaker but is already living in US or you know any of these countries, Canada or any countries lo, and it's important for you to speak English with American accent. Endukante ippudu mee kids American accent to English maatladutunnaru kani meeru maatladalekunda povutunnaru, maybe you speak good English but not in American accent, so it matters. So ila kondarki specific needs untadandi, that's why fluency is different from accent, because most people are working for fluency and very few people, maybe some people really need accent, like naku English maatladam ochu కానీ యాక్సెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న వాళ్ళకి నేను చెప్పిన కేసెస్ లైక్ డైలీ కమ్యూనికేషన్, నేను నా ఎగ్జాంపుల్లో చెప్పాను రైట్, అలాంటి కేసెస్లో అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్ మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ థింక్ వాట్ ఐ సెడ్ రెజొనేటెడ్ విత్ యూ, అండ్ ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ యూ వాంట్ టు సౌండ్ లైక్ వెన్ యూ స్పీక్ టు అన్ అమెరికన్ స్పీకర్, మేబీ యూ జస్ట్ వాంట్ టు సౌండ్ అండ్ పాస్ ఇట్ ఆఫ్ లైక్ సమ్మన్ హూస్ అ నేటివ్ స్పీకర్, దెన్ దిస్ ఇస్ ద రైట్ కోర్స్ ఫర్ యూ. అండ్ టుడే ఇస్ ద లాస్ట్ డే, దీని తర్వాత ఫిబ్రవరి బ్యాచ్ అడ్మిషన్స్ ఫర్ కెవిన్స్ అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్ విల్ క్లోజ్. సో లైక్ ఐ సే ఇన్ ఫ్లూయెన్సీ కోర్స్, దిస్ ఈజ్ ఆల్సో హోంవర్క్ బేస్డ్ కోర్స్, ఇట్స్ అ వాయిస్ అండ్ ప్రొనన్సియేషన్ డ్రిల్స్ బేస్డ్ కోర్స్. అంటే మీరు మీ వాయిస్ని ట్రైన్ చేయాలి టు సౌండ్ లైక్ ఎన్ అమెరికన్ వెన్ యూ స్పీక్ ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్ అ ప్యారెట్, ఇట్స్ యాక్చువల్లీ ప్యారెట్, ర్యాబిట్, ర్యాబిట్. సో ఇట్లా వాయిస్ని ట్రైన్ చేయాలి, సెంటెన్సెస్ని ట్రైన్ చేయాలి, ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ నేర్చుకోవాలి. సో ఇట్స్ నాట్ అ నాలెడ్జ్ బేస్డ్ కోర్స్, ఓకే, నాలెడ్జ్ తక్కువ ఉంటుంది బట్ లాట్స్ ఆఫ్ ప్రొనన్సియేషన్ అండ్ వాయిస్ డ్రిల్స్ ఉంటుంది, బికాస్ దాట్స్ హౌ యూ యాక్చువల్లీ ట్రైన్ యువర్ వాయిస్ అండ్ బీ ఏబుల్ టు స్పీక్ లైక్ దిస్. సో ఈ పాయింట్ని అర్థం చేసుకుని మీరు కోర్స్ చేయాలి, దట్ ఎస్ నాకు యాక్సెంట్ ఇంపార్టెంట్, అండ్ యాక్సెంట్ ఇంపార్టెంట్ అంటే నేను వాయిస్ అండ్ ప్రొనన్సియేషన్ డ్రిల్స్ చేయాలి, అండ్ అదే కోర్సులు నేర్పిస్తారు. ఆ డ్రిల్స్ చేయడానికి, ఆ వాయిస్ ప్రాక్టీస్ చేయడానికి నేను చేరుతున్నాను, చేస్తాను, నా యాక్సెంట్ నేను అమెరికన్ యాక్సెంట్తో మ్యాచ్ చేస్తాను అన్న కమిట్మెంట్తో చేరాలి. ఇఫ్ యూ థింక్ యూ ఆర్ అ కమిటెడ్ స్టూడెంట్ అండ్ నేను చెప్పిన పాయింట్స్ మీకు రెజనేట్ అయిందంటే, దెన్ పింగ్ మీ ఆన్ వాట్సాప్, ఐ విల్ టేక్ యూ ఇన్ దిస్ బ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్, ఐ విల్ సీ ఇన్ ద కోర్స్. బై.